మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లైన్ తండాల ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూముల విషయంలో గిరిజనులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ జరిగింది. భూమి కోల్పోతుందనే బెంగతో విషపు గుళికలను సేవించిన రైతు పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఏరియా హాస్పిటల్ కు స్థానికులు తరలించారు. ఈ ఘర్షణలో అటవీ శాఖ సిబ్బంది గాయపడ్డారు. ఎమ్మెల్యే ఎంపీ మాటలను అటవీ శాఖ అధికారులు బేఖాతరు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లైన్ తండాల ఉద్రిక్తత నెలకొంది. అటవీ భూముల విషయంలో గిరిజనులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ జరిగింది. భూమి కోల్పోతుందనే బెంగతో విషపు గుళికలను సేవించి రైతును పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఏరియా హాస్పిటల్ కు స్థానికులు తరలించారు. ఈ ఘర్షణలో అటవీ శాఖ సిబ్బంది గాయపడ్డారు. ఎమ్మెల్యే ఎంపీ మాటలను అటవీ శాఖ అధికారులు బేఖాతరు చేస్తున్నారు. मचे पीलिस आ रहे हैं मचे बिलिस्टर आ रहे हैं दिन पे मरीनी अपडेट्स मकरस्पन्दन तिरुपति अंदिस्तारू. तिरुपति चेप्पंडी तन भूमि कोल्पोतुंदन्न भयंतो रैतु विष गुलिकलनु मिंगाडु दीनिकि संबंधिंचि अपडेट्स एंटी. గుడ్ ఈవినింగ్ యామిని. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లైన్ తండాలో ఉద్రిత వాతావరణం చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారులు ఇంతకు ముందే ఈ ఉన్నటువంటి పోడు భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కావచ్చు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా వీరెవరిని ఇబ్బంది పెట్టద్దు, వీరి భూములు ఎవరికి జోక్యం చేసుకోవద్దు, భూములు ఎవరు లాక్కునే ప్రయత్నం చేసుకోవద్దు అంటూ కూడా చెప్పినప్పటికీ కూడా అటవీ శాఖ అధికారులు అత్యుత్తమంగా ప్రదర్శించారు చెప్పొచ్చు. అటవీ శాఖ అధికారులు మళ్ళీ లైన్ తిండాకు చేరుకొని మళ్ళీ కూడా ట్రెంచ్ వేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే భూమి కోల్పోతుందన్నటువంటి అంత లైన్ తండా గ్రామస్తులు అంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. చేరుకున్న నేపథ్యంలో ఇటు అటవీ శాఖ అధికారులకు లైన్ తండాకు చెందినటువంటి గ్రామస్తులకు కూడా ఘర్షణ కొనసాగింది. ఘర్షణ నేపథ్యంలో ఈ భూమిని లాక్కుంటారు, ఈ భూమి మాకు కోల్పోతూ ఉంటుందేమో, మా పొట్టన కొడుతున్నారు వీళ్ళంతా, అధికారులంతా కూడా మా భూమి కోల్పోతుందన్న మనస్థాపనకు ఉన్నటువంటి బానోత్ వీరు ఇటు మందు దాయి ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఆత్మహత్య నేపథ్యంలో కూడా బానోత్ వీరును స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రి అందించారు. ప్రస్తుతం అయితే బానోత్ వీరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇటు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లా ఉన్నటువంటి పోడు భూములకు సంబంధించి కావడు వీరందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టద్దు, పోడు భూములకు సంబంధించి రైతులను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దంటూ కూడా ఇటు ప్రత్యక్షంగా కేసీఆర్ ఇటు ఎమ్మెల్యే చెప్పినప్పటికీ కూడా అదే శాఖ అధికారులు వారి ఎమ్మెల్యే ఎంపీ ప్రజాప్రతినిధుల మాటలను కూడా లెక్క చేయకుండా ఇలా వ్యవహరిస్తున్నారు, అత్యుత్సాహం ప్రవహరిస్తున్నారంటూ కూడా అటువంటి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఒక స్థానికంగా ఉన్నటువంటి లైన్ తండలో కాసేపు అయితే ఉధృత వాదన చేసుకుంది. ఇలా గత నెలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అంటే ఈ పోడు భూములకు సంబంధించి అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు చెప్పినప్పటికీ కూడా ఇలానే వ్యవహరిస్తున్నారంటూ కూడా లైన్ తండ గ్రామస్తులు అయితే వాపుతున్న పరిస్థితి ఉంది యామిని. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.